ఇదే బీజేపీ మహా ధర్నా దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో మూసి ప్రక్షాళనకు మరి వీళ్ళు వ్యతిరేకమా లేకపోతే అనుకూలమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సూపర్ 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 చాలా బాగున్నారు. కానీ మూసి బాధితులు అసలు బాగాలేరని బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఏడుస్తా ఉన్నారు. సో మీరు అంటే బీజేపీ సపోర్టా లేదంటే వ్యతిరేకమా మూసి ప్రక్షాళన? ఫస్ట్ మేము మూసి సుందరీకరణం అనుకూల సుందరీకరణం కాదు, తప్పు, మీరే తప్పు డైవర్ట్ చేస్తా ఉన్నారు. పునరుజ్జీవనం అని చెప్పి పునరుజ్జీవం కాదు, బొంగు కాదు, ఉంటే కదా పునరుజ్జీవము. ఆడ ఆల్రెడీ దానికి ఉన్న విడుత తీసుకొని 150,000 క్యూసెక్స్ వాటర్స్ రిటైనింగ్ వాల్స్ కట్టేసి మనము 175,000 క్యూసెక్ తీసుకోవచ్చు. నల్గొండ జిల్లాకు కావాల్సిన సాగునీరు అంతా తీసుకోపోవచ్చు. ఎక్కడ దొరకున్న డిఫరెంట్ టెక్నాలజీ ఉంది. చాంబర్స్ పేమెంట్ చేయడం కానీ న్యూలీ టెక్నాలజీ ఒక ఇంటలెక్చువల్స్ మనము అడ్వైస్ తీసుకొని చేయొచ్చు. రెండోది దీని వల్ల ఏమైతుంది అంటే ఒక పేదవాడిలో నష్టపోకుండా ముందుకెళ్ళచ్చు. నీకు పేదవాడు బాగుండాలి, నీకు అది మూసి పునర్జీవం కావాలి. ఒక్కటి మాత్రం కాదు, ఒకవేళ ఢిల్లీకి వెళ్ళొచ్చిన రాబర్ట్ వదలు కావచ్చు, గాంధీ కుటుంబం కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు తిరుపుకుంటా కశ్మీర్ లో ఉన్నట్టు ఐస్ క్రీమ్ తినలేదు. రాహుల్ గాంధీ గారు ప్రియంక గాంధీ మాత్రం ఐస్ క్రీమ్ మాత్రం తినలేదు. అదొకటి తప్ప పేదోళ్ళకి ఏం కాదు, దీనికి ఏం కాదు. కానీ పేదలంతా ఇక్కడికి మా ఇల్లులు పోతా ఉన్నాయి, మమ్మల్ని కాపాడు ఉండరని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు ఇలా ఒక్కరోజు ధర్నా చేసి మరి రేపటి నుంచి వాళ్ళకు నిరంతరం ఉంటారు అనుకోవచ్చా? నిరంతరం ధర్మ పోరాటం చేస్తాము. ధర్మమాఫీ ఇట్లనే చెప్పారు మీరు ఆనాడు ఒకటే రోజు ధర్నా చేసి కనపడలేదు. ప్రజలకేం పర్లేదు అనుకో, ఇట్లా మొత్తం రోజు కాదు పార్టీకి పని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. అంతో ఇంతో పేదోడు కొంత నిలుస్తున్నాం. ప్రతిపక్ష పడి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు తాగి. మీకు కూడా ప్రతిపక్ష 8 మంది ఎంపీ సీట్లు ఇచ్చారు. 8 మంది ఎంపీ అందుకోసం పోరాడుతున్నాం. బీఆర్ఎస్ 0 చేసి మీకు 8 ఇచ్చారు. అందుకోసం పోరాడుతున్నాం ప్రజల తరపున. ఓ నాన్ని ఇన్ని కుళ్ళు కూడా ఒట్టు కొట్టేసుకుంటాం, ప్రతి దానికి ఇల్లు కూడా ఒట్టు గుళ్ళు కూడా కొట్టేసుకుంటా ఈ రోజు మా మీద పడరు. మేము మీకు మీరు ఓట్ చేసినా ఓయకుండా పేద ప్రజల గురించి, ధర్మం గురించి ధర్మ పోరాటం చేస్తాం, పేదలకు పోరాటం చేస్తాం, దేశాన్ని కాపాడుకుంటాం. కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా దీన్ని మెడల్ మంచి రేవంత్ రెడ్డి సర్కార్ మెడల్ మంచి ఈ మూసి సుందర మూసి ప్రాజెక్ట్ ఆపేస్తాం. ఆయన ఏమన్నారు అంటే మూసి సుందరీకరణ అని మీరే అనుకున్నారు, 151,000 కోట్లు అనేది మీరే అనుకున్నారు, నేను ఇచ్చిన 141 కోట్లే కదా అంటున్నారు. అయిపోయింది 150 కోట్లే కదా మేము ఇచ్చింది. 18 నెలలు కదా, 18 నెలల తర్వాత డిస్కషన్ చేద్దాము. 18 నెలల తర్వాత డిస్కషన్ చేద్దాము. ఆయన 18 నెలల తరపుడు నువ్వు 141 కోట్లు ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు, 141 కోట్లు వచ్చావు, 18 నెలల తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఏదైతే డిపిఆర్ తయారు చేయమను, ఆ డిపిఆర్ తయారు చేయమనండి 18 నెలలు. 18 నెలలు ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డలను ఎందుకు తడుతున్నావు? ఇప్పుడు 9 నెలల నవమాసాలు మోసే తల్లులను ఎందుకు ఇంటికి వెళ్ళగొడుతున్నావు? ముందు అంటే పండు ముసలు ఎందుకు వెళ్ళగొడుతున్నావు? నువ్వు ఇచ్చిన డిపిఆర్ కి ఇప్పుడు చూద్దాం 18 నెలల నాటికి, నువ్వు ఉంటే చూద్దాం అప్పటికి, లేకపోతే మాట్లాడదాం. కానీ పేదల పక్షాన ఉన్నట్టు కనిపించే బీజేపీ పెద్దల పక్షాన కొట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళని కాపాడనికే ఈ పేదలను అడ్డం పెట్టుకుందని చెప్తారు. ఏది పెద్ద 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 కంపెనీలు చెరువులు కబ్జాలు చేసిన పెద్దలను కాపాడడానికి పేదలను అడ్డం పెడుతుంది బీజేపీ, అది వాళ్ళ ప్రశ్న. అసలు ఈ లేఅవుట్లు ఇచ్చిన లేఅవుట్లు ఇచ్చిన వాడు, అనుమతులు ఇచ్చిన వాడు, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వమే ప్రథమ ముద్దాయి. ఇప్పుడు నీకు లేఅవుట్ వేసిన ఎక్కడ లేఅవుట్ వేసిన తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిండు, పర్మిషన్ ఇస్తే వాడు లోన్ ఇచ్చిండు. దాంట్లో మధ్య తరగతి పేదవాడిది ఏం తప్పు? గవర్నమెంట్ కదా, నువ్వు గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోతే ప్రజలకు దేని మీద నమ్మకం ఉంటుంది? మరి 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నువ్వు ఇచ్చిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండకో, 20 ఏళ్ళ తర్వాత ఇంకొకరు కోన్కిస్కా గారు వస్తాడు ముఖ్యమంత్రి, వాడు వెళ్ళాయంటే అప్పుడు ఎట్లా? 20 ఏళ్ల కింద ఇచ్చిన పర్మిషన్స్ నువ్వు వెళ్ళాయంటే నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఎట్లా వెళ్తే రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. దీనికి ఏంది మరి మీరు కార్యాచరణ ఏముంటుంది? కార్యాచరణ నిరంతరం ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాలు జరుగుతా ఉంటాయి. ఇల్లులన్నీ పోతాయి కదా, ఇక్కడ మార్కింగ్ కూడా మార్కింగ్ అలా ఇట్లా చేసిన ఇంత ముందు చేసిన చాలా మంది చేసిన చాలా మంది పోయినారు. ఆల్రెడీ కూల్చివేతలు అయితే ఉంటాయి, కూల్చివేత 1-2% బెదిరిచ్చిండ్రు. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది భారతీయ జనతా పార్టీ, అంతా దేశకుచ్చాల రేకే గౌహే హైదరాబాద్ ఆర్మీ కోతారేగా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది రాజేష్ రెడ్డి గారు చెప్తుంది, థ్యాంక్ యూ.